తెలుగుదేశం తెలుగుదేశం టీడీపీ జనసేన కదా. అవును. సో ఎందుకు అనుకుంటారు పార్టీ అధికారం రావాలి? ఒకటి జనసేన మన తెలుగుదేశం రెండు పొత్తున్నా పొత్తు లేకపోయినా తెలుగుదేశం వస్తుంది, జనసేనకు కూడా ఓట్లు వస్తాయి. కాకపోతే ఏంటంటే 120 సీట్లు 150 సీట్లు తినుకు వస్తే కనుమ సీట్లు జనసేనకు వస్తాయి 100%. ఇప్పుడు పొత్తు ఉంది కాబట్టి 100% తెలుగుదేశం పార్టీయే నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన ఆలోచనలు ఆయన విధానం వేరే లెవెల్. ఎందుకంటే ఈ రోజున మన విజయవాడ బెన్ సర్కిల్ దగ్గర కానీ భవానీపురం దగ్గర ఫ్లైఓవర్ కానీ ఇవన్నీ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అవన్నీ ఒక 20% ఇంకా ఉంది అనగా మన జగన్ గారు వచ్చి రిబ్బన్ కట్ చేశారు, అది పాలనలోకి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. సో ఆయన ఆలోచించే విధానం కానీ ఇప్పుడు కండిషన్లో ఉద్యోగాలు లేకుండా చాలామంది ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు అదే ప్లేస్లో ఉంటే అసలు ఆ వార్డు వాడే వాళ్ళమే కాదు మనం. ఇంతవరకు ఇక్కడ ఈ హైదరాబాద్ సిటీ వచ్చి మనం పనిచేసుకునే అవసరం కూడా ఉండదు. సో అంత పెద్ద గొప్ప ఆయన ఆయన ఆలోచన వేరు. అది వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలించింది కదా, పరిపాలన ఎలా ఉంది? పరిమాణం ఎలా ఉంది అంటే చూస్తాక బాగానే ఉంది, ఎందుకంటే సీఎం కదా చేశాడు బాగానే. కాకపోతే ఒక 50% 100% 50% చేయాలి, 50% చేశాడు. మార్పు కోరుకుంటున్నారు ఆంధ్ర ప్రజలు. మార్పు అన్నది ప్రతి ఒక్కరు కోరుకుంటారు బు, ఓటేసే ప్రతి ఒక్కడికి హక్కు ఉంది, అడిగే హక్కు. ఎందుకంటే నువ్వు ఓటేసావు, నువ్వు ఓటేసావు అంటే ఒక 1000 రూపాయలు తీసుకో, 500 తీసుకో, లేదా 5000 తీసుకో, ఒకరోజు లేదా 2 రోజులు 4 రోజులు తింటావు, నెక్స్ట్ నీ ఫ్యామిలీ ఏంటి, నీ పిల్లల భవిష్యత్తు ఏంటి అని ఆలోచించి ఓటేసేవాడు ఎవడో లేడు. అలా ఆలోచించకుండా ఓటు వేశారు కాబట్టి ఈ రోజున సీఎం జగన్మోహన్ రెడ్డి అయ్యాడు. ఇప్పుడు నెక్స్ట్ అవ్వడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే జనాల్లో అందరికీ తెలిసిపోయింది ఏది నిజం ఏది అబద్ధం అన్నది పక్కా తెలిసిపోయింది జనాల్లో. ఈసారి మాత్రం పక్కాగా టీడీపీ తెలుగుదేశం పార్టీ మాత్రం వస్తుంది. జనసేనకి ఎందుకు ఓటేయాలి? జనసేనకి ఎందుకు ఓటేయాలంటే పవన్ కళ్యాణ్ గారికి అసలు అవసరమే లేదండి, సినిమాలు తీసుకోవచ్చు ఆయనకు అవసరమా? కానీ ఆయన సినిమాలో తీసిన డబ్బులు కూడా జనాలకే పంచిపెడుతున్నాడు. ఒక అధికారంలో లేకుండానే ఇలా చేస్తున్నాడు అంటే ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, అధికారంలో వచ్చి ఇంకెంత చేస్తాడు మీకు. ఇప్పుడు మొన్న షిప్ యార్డ్లో కానీ ట్రైన్ యాక్సిడెంట్లో కానీ డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి వాళ్ళకి డబ్బులు పంచిపెడుతుంది జరిగింది. మరి కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కదా, మరి పైన హెలికాప్టర్ల నుంచి వచ్చి చూస్తామే తప్ప కింద దిగి వాళ్ళ మాట్లాడతాం కానీ చేయలేదు కదా. ఇప్పుడు రైతు మొన్న రైతు ఇది జరిగినాయి, చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్కి వెళ్ళి ఎవరెవరికి నష్టపోయారు అవన్నీ కూడా మాట్లాడారు, డైరెక్ట్గా పంట అవన్నీ చూశారు. మరి అధికారంలో ఉన్న నువ్వు కూర్చున్నావు, అధికారంలో లేని వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు, తేడా ఇక్కడే కనబడుతుంది కదా, దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు. అది ఒకవేళ జనసేన టీడీపీ అధికారంలోకి వస్తే నిరుద్యోగత పరంగా ఐటీ డెవలప్మెంట్ పరంగా ఏమైనా అభివృద్ధి జరిగే ఛాన్స్ 100% ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఈ హైదరాబాద్ సిటీలో ఇలా నుంచొని మాట్లాడుతున్నాం అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. హైదరాబాద్ సహం డెవలప్ అవ్వటం చంద్రబాబు నాయుడు గారి సిటీ. సో అట్లాగే ఆయన వస్తే 100% డెవలప్మెంట్ అయ్యిద్ది, ఉద్యోగం లేదు నాకు అని ఎవ్వరు ముందుకొచ్చి చెప్పుకోలేరు, ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఉంటుంది.